Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartalo munduga headlines. Mustabad mandalam Chikodu gramamlo COVID danda. Corona to chanipoyina vyakti kutumbam vadda nundi 18000 vasoolu chesina Vaikuntha Dhamam driver. Vemulawada municipal karyalayamlo nirvahinche revenue melanu sadvinyogam chesukovalanna municipal adhikaru. Chendurthi Mandala Kendramlo Ses Karyalayamlo Prabhutva Nibandhanala Prakaram Matti Vinayakuni Airport. Congress Party Nayakulu Chepattina Nirasana Karyakramanni Khandinchina Kathalapur TRS Nayakulu. Konrapeta Mandala Marimatla Gramamlo Boru Bavi Nundi Ubiki Vastunna Neeru Anandam Vyaktam Chesina Raitulu. Konaraopeta Mandalam Dharmaram Gramamloni Cherulo Chepalanu Vadilina MPP Chandraya Gowd. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా పేషెంట్ల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోవిడ్ తో చనిపోయిన పేషెంట్ కుటుంబం వద్ద వైకుంఠధామన్ డ్రైవర్ 18000 రూపాయలు వసూలు చేసిన ఘటన ముస్తాబాద్ లో చోటు చేసుకుంది. Rajana Sirisilla Jilla Mustabad Mandalam Chikodu Gramaniki Chendina Vijay Bhaskar Corona Virus Tho Chanipovatanto Vijay Bhaskar Sevanni Kananam Cheyataniki 18000 Rupayalu Istene Sevanni Teesukelli Kananam Chestanani Oppandam Kudurchukunna Sirisilla Vaikunthadhamam Vehicle Driver Mallesham Vijay Kutumba Sabhyulu Chesedemi Leka Phone Pay Dwara 18000 Rupayalanu Chellincharu Mallesham Pai Municipal Commissioner Charyalu Teesukovalani Kutumba Sabhyulu Korutunnaru మండల్ గ్రామం చీకోడు పేషెంట్ పేరు భాస్కర్ పేషెంట్ కండిషన్ బాగాలేదని చెప్పి సివిల్ హాస్పిటల్ పొద్దుట 10 గంటలకు వచ్చాము వాళ్ళు చాలా పేదవాళ్ళు చాలా గరీబులు అస్తమా ప్రాబ్లం ఉంది వచ్చామన్న వచ్చాక వాళ్ళు చెక్ చేశారు టెస్ట్ చేశారు 10 నిమిషాలలోనే పేషెంట్ కనిపడని చెప్పారు చెప్తే సార్ మరి మమ్మల్ని పంపియండి అంటే పంపలేము ఇది కొద్దిగా కరోనా లక్షణాలలా ఉన్నాయి అని చెప్పి అన్నారు సరే కరోనా లక్షణాలు అంటే మరి ప్రాసెస్ ఏంది మరి ఇక్కడే మీరే చేస్తారా మరి మాకు ఇస్తారా అంటే మీకు ఇవ్వాలంటే మరి ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు ఖర్చు అవుతుంది అంటే ఎంత సార్ అంటే 25000 30000 అని చెప్పి ఇక్కడ సిబ్బంది వాళ్ళు అన్నారంట ఊరోళ్ళు అందరూ వచ్చి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు డిమాండ్ చేస్తారు డబ్బులు అది అంత లేవు వాళ్ళు గరీబ్ వాళ్ళు జర ఎట్లా చేసి చూడండి అని చెప్పేసి ఊరోళ్ళు అందరూ రిక్వెస్ట్ చేసినారు రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 18000 తక్కువ మేము రాలేము 18000 ఇస్తే కానీ మేము చేయలేమని చెప్పి అన్నారు సరే ఊరళ్ళు ఫోన్లే ఎట్మని చేశాను చెప్పి ఆడేడు అక్కొచ్చి ఒక 10000 రూపాయలు మల్లేశం డ్రైవర్ మల్లేశం వైకుంఠ రకం డ్రైవర్కి ఇచ్చాడు 10000 తీసుకున్నాక ఆయన ఏమంటాడు ఇంకా మిగతా 8000 ఇస్తే కానీ మిగతాలు రారు మిగతాలు ముట్టరు అని అన్నారు లాస్ట్కి వస్తే ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన గోపన్నకు చెప్పాము అన్న కూడా అందరితో చాలా కమిషనర్కి వాళ్ళతో మాట్లాడి సుబ్రహ్మణ్యతో మాట్లాడి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా సేవలు చేస్తారు మీరు భయపడకమని చెప్పారు అయినా కానీ ఊరల్లో ఓపిక నాశనం చేసి ఆల్రెడీ డబ్బులు 18000 మేము పే చేసుకోవడం జరిగింది అది డ్రైవర్కి పే చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు వేములవాడ పురపాలక సంఘంలో మున్సిపల్ రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకుని ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యలను పరిష్కరించుకోవాలని మున్సిపల్ అధికారులు తెలిపారు వేములవాడ పట్టణంలో ఇల్లు ఉండి ఈ సమస్యలు ఉన్నచో సోమవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో జరుగు రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు ఇల్లు ఉండి ఇంటి పన్నుకు సంబంధించి ఆన్లైన్ నందు ఎంట్రీ కాకుండా ఉండుట ఇట్టి పన్ను ఉన్నదానికి హెచ్చుగా వచ్చుట ఇంటి పన్ను బకాయి ఉండి కట్టని వారు వన్ టైం సెటిల్మెంట్ కింద పన్ను వడ్డీపై 90% మాఫీ పొందుట ఆన్లైన్ నందు పేరు తప్పుగా పడుట ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండి పేరు మార్పిడి చేసుకోకపోవుట ఇంటి నెంబర్ను సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా పొందుట వంటి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి వేలల్లో పెరుగుతున్నాయి ఇప్పటివరకు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటేసింది ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 50000కు పైగా నమోదయ్యింది ఇక మన దేశంలోని కరోనా పరిస్థితుల గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఆయన మాట్లాడుతూ
మన దగ్గర కరోనా రికవరీ రేటు 74% ఉంది. ఈ వైరస్ బారి నుండి బయటపడ్డ వారందరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయండి. ప్లాస్మా దానం చేయటం సామాజిక బాధ్యతగా గుర్తించండి అన్నారు. ఈ కరోనాని ప్రభుత్వమో వైద్యులు అరికడతారు అనుకోకండి. సమిష్టిగా మనం అందరం కలిసి పోరాడాలి. ఈ కరోనాతో ప్రపంచమంతా భయంతో ఉంది. ఈ వైరస్ను దేశంలో అరికట్టడం ఎంత కష్టమో తెలుసు. ఇటువంటి కష్ట సమయంలో అందరినీ ఏకం చేసిన ఘనత మోడీదని కిషన్ రెడ్డి తెలిపారు. 6 నెలల క్రితం మన వద్ద ఒక్క పీపీఈ కిట్ లేదు, N95 మాస్క్ తయారీ లేదు, కానీ ఇప్పుడు మనమే తయారు చేస్తున్నాం, పేద దేశాలకు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. ఇలా అభినయం బతుకు మేము చేసేది ఆయన ఏపీ వస్తారు లేకపోతే మాకు బిల్లు ఉండాలి వాళ్ళు మేము చేసిన కొట్లాడడం తప్ప చేయబోదేమని అడుగుతున్నారు. మీరు గది చూడండి, మీరు ఏదనుంటే ఎందుకు పెడుతుంది ఇది కాన్పని రేషన్ షాప్. రేషన్ షాప్ పోతే రేషన్ కార్డు ఉంటుంది, ఎంఆర్ఓ దగ్గర పోతే అది కాదు, పెన్షన్ల దగ్గర పోతే అప్లోడ్ మీరు చేస్తారు, అది రావు. ఇళ్ల కోసం పోదామంటే అడిగిపోయింది ఓవర్ నాడుగా తెలియదు. ప్రజలకు ఏం కావాలి, ఏం చెప్తున్నాం మన ప్రజలకు. రేపు వచ్చిన వస్తారు ఆఫీస్ ముందు వచ్చి నాన్న తిట్లు తిట్టిపోతారు, ఏమరా వారే ఇల్లు గెలిచి ఆడాలి అయితే ఒక్క పిలిచి తెచ్చే ముఖం లేదు, ఎందుకు నువ్వు సర్పంచ్ అంటూ ఏం చెప్తాం మేడం, ఎవరు చెప్పాలి మేడం, ఎవరు చెప్పాలి మేడం, ఇది బాగా ఉంటే జనరల్ వాళ్ళు చెప్పుకోని ఇలా ఉంటే గది చెప్పండి. అయ్యా మీ గొల్ల వాళ్ళకి పెన్షన్స్ వచ్చానని నువ్వు ఎందుకు ఇప్పిస్తలేవు, ఎందుకు వస్తలేవు, ఎందుకు ఇయ్యలేవు అడగండి. మీరేమని అంటే మీ నుంచి ఎదురు చూసుకుంటారు, మేము అప్లోడ్ చేసేసినాం, ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, ఎప్పుడు వస్తాయి, ఎట్లు వస్తాయి, మేము అడిగినట్టు మీరు కూడా పైకి స్థాయి అధికారులు అడగండి. దీనికోసం వేసు మేడం, మా పని వేసు, ఇంత నాటక సీజన్ ఉంది, నాటాన్ని వేసుకుంటాం, కైట్లో కూడా దొరకలేదు, 200-300 మాట్లాడాలి. చెందుర్తి మండల కేంద్రంలో సెస్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వినాయకునికి భక్తి శ్రద్దలతో ప్రజలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓం కేశవాయ సహ ఉమారాయ సహ పరవాయ సహ గోవిందాయ నమః శ్రీరామ శారవాదిపురాణమహాశ్వేదమహాముషారవాదిపురాణమహావరాణమహావిదారవక్షిదేశారవద్రా ఆరోగ్య ఐశ్వర్యాది సిద్ధార్థం ధర్మాంచ కామక్ష చతుర్విద కనక కనక వస్తు వాహనాది ఉత్తర పౌత్ర సర్వదా వివానాథం అశ్య మమ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరమ్మ ప్రాజెక్టు జాప్యంలో తెలిపిన నిరసన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కతలాపూర్ జెడ్పీటీసీ నాగం భూమన్న, ఎంపీపీ రేవతి గణేష్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పాలనలో ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. రైతులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు మానుకోవాలన్నారు.
ప్రపంచంలో మెప్పుకునేటువంటి మెచ్చుకునేటువంటి పనులు ప్రాజెక్టులు ఎత్తు రైతులకు ఇయ్యాల. ప్రతి ఏరియాకు పో ఏ జిల్లాలైనా పనిచేసుకుంటూ రైతులకు నీళ్ళు ఇస్తుండ్రు. మొన్ననే ఈ సంవత్సరం వర్షాలు పుష్కలం పడ్డాయి. వర్షాలు పడకముందే అన్ని పంపులు లిఫ్ట్లు చాలు చేసి చెరువులు నింపితే అందరూ గోదావరి నీళ్లను కళ్ళకు అద్దుకొని కేసీఆర్ గారిని ఒక దేవుళ్ళ అలా ప్రతి చెరువు రింపి నీళ్ళిచ్చి మీ కాంగ్రెస్ వాళ్ళను సూరమ్మ చెరువుల పడవలు ఎక్కించి ఆ సూరమ్మ చెరువు నుంచి వరద కాలువ నుంచి మిడుమానేరులో దించుతాం. ఈ అందరు కొట్టుకుపోతారు మీరు, అదైతే మాత్రం కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే అంతా కొట్టుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ బంగాళాఖాతంలో పడుతుండ్రు. ఈ కత్లాపూర్ మండలు వెమ్లాడ నిజవరం కనుక వచ్చి మీరు మాత్రం తప్పకుండా మిడుమానేరులో కొట్టుకుపోతారని మేము ఆశిస్తున్నాము. దయచేసి రైతులకు జరిగే మేలు పనికి అడ్డం పెట్టి మీరు ఎక్కడ అడ్డం పెడుతున్నారో అది కూడా మాకు తెలుసు. మేము పేరు చెప్పడం అవసరం లేదు. ఇవాళ ఇక్కడ ఈ ఉన్న కొంత కాలువ ఎందుకు ఆగిందో అది కూడా మీకు తెలుసు. ఇవాళ ఆపినరు ఎందుకు ఆగిందన్నది కూడా. కానీ అవన్నీ అధిగమించుకుంటూ మేము వస్తున్నాం. అతి త్వరలో సూరమ్మ చెరువుల నీళ్లు పడతాయి. అతి త్వరలో తప్పకుండా కుడి ఎడమ కాలువ కూడా మీరు ప్రజలను గందరగోళానికి గురి చేయకండి. తప్పకుండా కుడి ఎడమ కాలువ అవుతుంది, ప్రతి చెరువు నిండుతుంది. కత్లాపూర్ మేడిపల్లి మండలం తెలంగాణ కూడా ఈ రెండు మండలాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. దానికి మాకు వినోద్ కుమార్ గారు కానీ, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ, మా మార్కెట్ చైర్మన్ బాపురెడ్డి అన్న గారు కానీ ప్రత్యేకంగా దీనికి కృషి చేస్తారు. వాళ్ళందరూ తప్పకుండా ఈ పనులను ఖచ్చితంగా నడిపిస్తారు, చేస్తారు. మీరు కొంచెము ఈ కాంగ్రెస్ వాళ్ళను నమ్మి రైతులు గందరగోళంకు గురవడం అవసరం లేదు. ఇప్పుడే ఇక్కడ పని ఆపమంటారు, అక్కడ స్టార్ట్ చేయమంటారు. వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దు. అతి త్వరలో వాళ్ళను పడవలు ఎక్కించి ఇక్కడ వరద కాలువ నుంచి మిడుమారేరుకు పంపే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి యజమానులకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఉత్పత్తి చేయించాలని సిరిసిల్ల యజమానులకు ఆర్డర్లు ఇచ్చి 6 మాసాల నుండి ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా 75% బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయడం జరిగిందని, ఇంతవరకు ఒక్కసారి కూడా బతుకమ్మ చీరలకు సంబంధించి డబ్బులను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. అంతకుముందు ఉత్పత్తి చేసినటువంటి ఆర్వీఎం, రంజాన్ వస్త్రాలకు సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు. ఇక్కడ ఉన్న నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసి ఇక్కడ ఉత్పత్తి చేయించుకొని ఈ రకంగా చేయడం, నిధులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా బతుకమ్మ చీరలు కూడా మొత్తం అయిపోవడం ఉంది. మరి పెట్టుబడి అంతా ఒకగానే పోగాయి, మొత్తం అక్కడ ప్రభుత్వం వద్దనే ఆగిపోవడం వలన కొత్త రకానికి సంబంధించిన పాలిస్టర్ కానీ ఇతర వస్త్రాలకు సంబంధించిన ఏదైతే యాగలు కొనుగోలు చేస్తాను ఇక్కడ యజమాని దగ్గర డబ్బులు లేకపోవడం, దాని వలన ఇప్పుడు తిగిన సాయంత్రం మొత్తం ఆగిపోతూ ఉండే దాదాపు 75% ప్రభుత్వం సిరిసిల్ల బంద్ పడ్డాయి. మరి దాన్ని చూస్తే వాళ్ళకు పెట్టుబడి లేక మీ రకంగా ఆగిపోతున్నాయని వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే ఈ ఇక్కడ రావాల్సిన బతుకమ్మ చీరలకు కానీ ఆర్యం లాక్ కానీ ఏదో బకాయిందో మొత్తం బిల్లు వెంటనే విడుదల చేస్తే ఇక్కడ పరిశ్రమ మళ్ళీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ దిశ ఆధించాలి. కేవలం మరి ఇష్టం వచ్చినప్పుడే ఇస్తాం, ఇష్టం వచ్చినప్పుడు తీసుకున్న కలవదు. ఎందుకంటే కరోనా టైంలో పెద్ద ఎత్తున తీవ్రంగా ఆసాములు కానీ ఇక్కడ కార్మికులు కానీ ఆర్థిక ఇబ్బందులకు గురే పరిస్థితి జరగకపోతే ఒక పని లేకపోవడం, పైసలు రాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి అవుతాను. కాబట్టి ఈరోజు మేము కూడా పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున ఇటు హైదరాబాద్ చేనేత జీవన శాఖ కమిషనర్ గారికి అక్కడ కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి పత్రాలు పంపించడం జరుగుతూ ఉంది. దాని మీద స్పందించి వెంటనే వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ కార్మికులకు ఆసాములకు అట్లాగే వస్త్ర పరిశ్రమ నడిచే విధంగా దిశగా చర్యలు తీసుకోవాలి. వెంటనే బిల్లు బతుకమ్మ పెండింగ్ సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే గతంలో అయితే బతుకమ్మ చీరలకు సంబంధించి మూడు సార్లు బిల్లు రావడం జరిగింది. కానీ ఈసారి అది కూడా ఒక్కసారి కూడా రాలేదు. కొనుగోలు చేస్తే దాన్ని చాలా టైంకు కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే బిల్లును మంజూరు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రభుత్వ వస్త్రాలు బతుకమ్మ చీరలు, అదేవిధంగా రంజాన్ ఆర్యన్ వస్త్రాలకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఇక్కడ యజమానులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మరి గత నెల రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఆసాములకు అదేవిధంగా కార్మికులకు కూడా మరి సరైన వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆసాములు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ విషయంపై మరి సిఐటియు రాజన్న సిరిసిల జిల్లా పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మరి చేనేత జౌళి శాఖ కమిషనర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారులకు మేము వినతి పత్రం పంపించడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వలన 2-3 మాసాల పాటు కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ బతుకమ్మ చీరల వల్ల కొంత ఉపాధి దొరికింది అనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బిల్లులు చెల్లించకపోవడం వల్ల మరి ఇక్కడ ఆశ్రమలకు కార్మికులకు మరి వేతనాలు సరిగా ఇచ్చే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి గత సంవత్సరానికి సంబంధించిన 10% ఆరన్ సబ్సిడీ కూడా ప్రభుత్వం నుండి ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా రంజాన్ క్లాత్కి సంబంధించి, అదేవిధంగా ఆర్వీఎం క్లాత్కి సంబంధించి కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా పూర్తిగా వెంటనే చెల్లించాలని చెప్పి ఈ కేటీఆర్ గారు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి ప్రత్యేక చోరా తీసుకొని వెంటనే ఇక్కడ పెండింగ్ బకాయిలు చెల్లించి ఇక్కడ కార్మికులకు ఉపాధి దొరికే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలంలో పోలీసుల సూచనల మేరకు కోవిడ్ నిబంధనల ప్రకారం గణపతి విగ్రహాలను 3 ఫీట్లకు పెంచకుండా ప్రతిష్టాపన చేశారు. బైనపల్లి మండల కేంద్రంలో శివాలయంలో 3 ఫీట్ల గణపతి ప్రతిష్టాపన చేసి ఈ సర్పంచ్ గుంటి లత శ్రీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు దేవాలయాల్లో గణపతులు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని, నిత్యం కేవలము పూజారి ఒకరే పూజలు చేస్తారని, కరోనా నేపథ్యంలో భక్తులెవరూ ఆలయానికి రావద్దని కోరారు. ఓం నంబోదరాయ నమః, ఓం ఉదరం పూజయామి, ఓం ఘనానాథ నమః, నాభిం పూజయ. బోయిన్పల్లి గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఈరోజు బోయిన్పల్లి గ్రామంలో శివాలయంలో వినాయకుడిని, అది కూడా 3 ఫీట్ల లోపు ఉన్న వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. ప్రతిదీ కూడా కోవిడ్-19 నిబంధనల ప్రకారమే చేస్తున్నాము. మాస్క్ ధరించి శానిటైజర్తో కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలను చేసుకునే వాళ్ళము, కానీ ఈసారి కోవిడ్-19 తీవ్రంగా ఉన్నందున కొంచెం వినాయక చవితి సందర్భంగా గ్రామ ప్రజలకి మరియు అందరికీ కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకి మా బోయిన్పల్లి గ్రామ శివాలయంలో విగ్రహాన్ని 3 ఫీట్ల లోపు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తర్వాత పూజా కార్యక్రమాలు గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడే ప్రారంభించినారు. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఈ ఊరు మొత్తం మీద ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపజేసి దానికి నిత్యం పూజలు చేసుకుంటానికి మేమంతా అంగీకరించి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం మరిమడ్ల గ్రామంలో బోరుబావుల నుండి ఉబికి వస్తున్న తీరుపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోన్రాపేట మండలం మరిమడ్ల గ్రామ శివారులోని ఊర చెరువు కింద ఉన్న రైతుల పొలాల్లో వేసుకున్న బోరుబావుల్లో నుండి ఎలాంటి విద్యుత్ సరఫరా లేకుండా నీరు బయటకు వస్తుంది. ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాల వల్ల అన్ని చెరువులు నిండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇలా పెరగటంతో చెరువుల కింద ఉన్నటువంటి బోరుబావుల నుండి నీరు బయటకు వస్తుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిమడ్ల గ్రామం
కోటగోడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా ఊళ్ళో ఊరో చెరువు కింద ఉన్న బోర్ల నుంచి ఇలాంటి విద్యుత్ సరఫరా లేకుండా నీళ్లు బయటకు వస్తున్నాయి. దీనికి కారణం భూగర్భ జలాలు పెరగడం వల్లనే వస్తున్నాయని మేమందరం రైతులం అనుకుంటున్నాం. రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఈ చెరువు నుండి ఈ భూగర్భ జలం బోర్ల నుంచి బయటకు వస్తుంది కాబట్టి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మా ఊళ్ళో ఉర చెరువు కానుంచి మిగతా చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. ఇది సకాలంలో వర్షాలు కురవడం వల్ల రైతులు కూడా పొలాలు పూర్తి స్థాయిలో ఒక గుంట జాగ కూడా వదిలిపెట్టకుండా పొలాలు వేయడం జరిగింది. ఇది అందరు రైతులకు సంతోషకరమైన విషయం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కార్మికులకు చేపలను పంపిణీ చేస్తున్న తరుణంలో గ్రామంలోని చెరువుల్లో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా చేప పిల్లలు వదిలారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ లక్ష్మణ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేపల పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్న కొన్ని గ్రామాలకు అందలేదు కాబట్టి ఇవాళ కొన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ధర్మారంలో ఇవాళ సర్పంచ్ గారితో సహా మా గ్రామ సంఘానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారి అధ్వర్యంలో మీ అందరం ఇవాళ ధర్మారం గ్రామంలో చేపలు వేయడం జరిగింది. మత్స్య కార్మికులు ఇబ్బంది పడకుండా అన్ని కుల వృత్తుల వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకం చేపట్టడం జరిగింది. రాను రోజుల్లో ప్రతి కులానికి ప్రతి వారికి కూడా ఇబ్బంది కలగదని అన్ని కులాల వారికి కూడా ఉపాధి కల్పించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. త్వరలో అన్ని కులాల వారికి ఇబ్బంది పడద్దని వారు త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ చేపల పంపిణీ పోసినందుకు వారికి ఇచ్చినందుకు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాను రోజుల్లో ఈ పత్తి ఈ చెరువు నింపాలనే ఉద్దేశంతో ఇప్పుడు రైతులు ఆనందంతో ఉన్నారు. పత్తి చెరువు నిండింది, మత్తలు దుంకుతున్నాయి. ఎవరి రైతులు ఇబ్బంది పడకుండా ఈ రాను రేపు తుఫాను ఉందంటున్నారు. వారు ముందాలు జాగ్రత్తగా అందరూ గ్రామ సర్పంచ్ తెలియజేయాలంటే అందరి గ్రామంలో అందరిని అలర్ట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.